హుసేన్ సాగర్ లో గణనాథుల నిమజ్జనం చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున విగ్రహాలు అక్కడికి తరలి వస్తున్నాయి. అక్కడి నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్ చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఉన్న గణనాథుల నిమజ్జనం కొనసాగుతోంది. ఆ హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రేన్ లిఫ్ట్ ట్యాంక్ బండ్ కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రేన్ల ద్వారా నిమజ్జనం అయితే కొనసాగుతోంది. ఫరీదాబాద్ గణనాథుని యొక్క నిమజ్జనం పూర్తయింది, దాదాపు పూర్తయి కూడా 2 గంటల సమయం అవుతుంది. ఆ తర్వాత వేగంగా గణనాథుల నిమజ్జనం మాత్రం కొనసాగుతోంది. ఈసారి మనం చెప్పాల్సిన అంశం వ్యూహాత్మకంగా ఇటు పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఉన్న దాదాపు 40,000 గణనాథుల నిమజ్జనాన్ని పూర్తి స్థాయిలో డివైడ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న అక్కడ ఉన్న చెరువులలో అక్కడికి డైవర్ట్ చేయడంతో ఈసారి ఏదైతే హుసేన్ సాగర్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో తాకిడి మాత్రం తగ్గినట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. పెద్ద గణనాథుల నిమజ్జనం మాత్రం ఎన్టీఆర్ మార్గాల్లో సంబంధి అటువైపు డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా చాలా గణనాథులు మండపాల నుంచి ఇంకా పూర్తి స్థాయిలో బయలుదేరలేరు. హైదరాబాద్ నగరానికి సంబంధించి కొంత కొన్ని గణనాథులు దొరుకుతారు. అదేవిధంగా ఎల్బీనగర్కి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో డైవర్ట్ చేయడం, ఉప్పలకు సంబంధించిన ఆ పరిసర ప్రాంతాల్లో డైవర్ట్ చేస్తాం. గతంలో కొన్ని గణనాథులు పెద్ద గణనాథులు కూడా ట్యాంక్ బండ్స్ అదే హుసేన్ సాగర్ లోని నిమజ్జనం చేసే వారు, కానీ ఈసారి పోలీసులు పకడ్బందీగా అందరికి కూడా ప్రత్యేకంగా నిబంధనలు విధించారు. ఎవరు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న అక్కడ మాత్రమే నిమజ్జనం చేయాలి అంటూ కూడా అందరికీ కూడా నిబంధనలు చేయడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గంలో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నగరంలో ఉన్న గణనాథుల నిమజ్జనం మాత్రం కొనసాగుతుందని చెప్తూ ప్రస్తుతం 2,000 మంది దాదాపుగా పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, పూర్తి స్థాయిలో పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు శరవేగంగా గణనాథుల యొక్క నిమజ్జనం మాత్రం మనం కొనసాగుతుంది. గతంలో కంటే ఈసారి గణనాథుల తాకిడి మాత్రం హుసేన్ సాగర్ కి తగ్గినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ రాత్రి 10 తర్వాత దీన్ని తాకిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇంకా మరికొన్ని గణనాథులు మాత్రం మండపాల నుంచి ఇంకా బయలుదేరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈసారి డీజే కి సంబంధించి, బ్యాండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నిబంధన విధించిన నేపథ్యంలో ప్రశాంతంగా మాత్రం ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ పైన గణనాథుల నిమజ్జనం కొనసాగుతోంది. ఎన్టీఆర్ మార్గం కు సంబంధించి ప్రత్యేకంగా విజువల్ లో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో పెద్ద గణనాథులను మాత్రం ఇటువైపు ఎన్టీఆర్ మార్గంలో ఉన్న సిలిండర్ ద్వారా గణనాథుల నిమజ్జనాన్ని కొనసాగిస్తున్నారు. ట్యాంక్ బండ్ వైపు మాత్రం చిన్న గణనాథుల యొక్క నిమజ్జనాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఇది అసెంబ్లీ, అదేవిధంగా ఇటు ఖరీదాబాద్ సంబంధించిన గణనాథులన్నీ కూడా ఎన్టీఆర్ మార్గం వైపు డైవర్ట్ చేస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చే ఏదైతే నిజాం కాలేజీ నుంచి వచ్చే గణనాథులన్నింటి కూడా ట్యాంక్ బండ్ వైపు మలిచిన పరిస్థితి కనిపిస్తుంది. నారాయణగూడ నుంచి వచ్చిన కూడా అటు ట్యాంక్ బండ్ వైపు మలిచిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తున్నట్టయితే ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం అయితే కొనసాగుతోంది. అక్కడికి వినాయకుడి నిమజ్జనాలతో పాటు సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి సందర్శకుల కౌంట్ లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా కరోనా దృష్ట్యా? గతంలో కంటే ఈసారి సందర్శకుల తాకిడి మాత్రం పూర్తి స్థాయిలో లేనట్టే మనం చెప్పాల్సి ఉంటుంది. చాలా మంది కూడా కరోనా భయపడి పూర్తి స్థాయిలో నిమజ్జనానికి వీక్షించడానికి రావడం సంఖ్య మాత్రం తగ్గింది. ఎందుకంటే ఎవరైతే గణనాథులతో వచ్చిన వారి సంఖ్య మాత్రమే ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రమే వీక్షించడానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంటే కూడా భారీ స్థాయిలో జన సందోహం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం తగ్గినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కరోనా నిబంధనల కరోనా దృష్ట్యా చాలా మంది ప్రజలు కూడా జాగ్రత్తగా అవేర్నెస్ గా కూడా సొంత ఇంటి నుంచే వాళ్ళ ఇళ్లలో ఉంచిన ఏదైతే మీడియా ద్వారానే వీక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాకిడి మాత్రం గతంలో కంటే ఈసారి తక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.